డిసెంబర్ 24వ తేదీన నిర్వహించనున్న సెస్సి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి ముప్పటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముప్పిడి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న సెస్ సంస్థ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎగరడంలో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని బీజేపీ జిల్లా అధికార పరిధి ముప్పిడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బోయినపల్లి మండల కేంద్రంలో బుధవారం రోజు జరిగిన పార్టీ సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డితో కలిసి ఆయన స్థానిక ఆర్ఎంపీ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాస్ తో పాటు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ రానున్న సెస్ ఎన్నికల్లో భారీ స్థాయిలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఎనలేని కృషి చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం సెస్ ఎన్నికలు ట్రయల్స్ గా భావించి ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో అకుంఠ దీక్షతో పనిచేయాలని సందర్భంగా రవీందర్ గౌడ్ గుడి రవీందర్ రెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ చొప్పదం నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ నరసింహాచారి, కార్యవర్గ సభ్యులు మానవాడ సర్పంచ్ రామిరెడ్డి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఐలా మహేష్ తో పాటు బీజేపీ బోయినపల్లి గ్రామశాఖ అధ్యక్షులు గంగాధరాచారి, సారంపల్లి రాజు, సుంకపాక ప్రభు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అధికారంలోకి రావాలి, మనం చేయాల్సిన బాధ్యత ఏంది, మనం ఏం చేయాలని యొక్క బూత్ కమిటీ అధ్యక్షులను నేను పిలవడం జరిగింది. ఎందుకంటే మనం అధికారంలోకి రావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిరంకుశ నియంతృత్వ కుటుంబ పాలనను అంతమొందించాలంటే మన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కుమార్ గారి యొక్క ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో ఉద్యమం, అదేవిధంగా మనం కూడా వారి యొక్క ఆచారాలను మనం పునిపించుకొని మన భారతీయ జనతా పార్టీని అధికారానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అడుగుతారో ఉద్యమం చేస్తారో వాళ్ళందరి మీద భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు, రౌడీజం చేస్తూ ఉన్నారు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి మనం చేయాలని యొక్క నిరంకుశ ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క నిరంకుశ పాలనను ఖచ్చితంగా మనము ఎదిరించాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాల్సింది. ఈ పోలీసు వాళ్ళు మనం దిష్టిబొమ్మ కాలగట్టినా మన మీద కేసు పెడుతున్నారు, అదే టీఆర్ఎస్ వాళ్ళు విధాలుగా దేశం ఇచ్చినమైంది. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మోడీ గారు. మోడీ గారి సారథ్యంలో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే గ్రామ పంచాయతీలలో ఉపాధి పథకం కింద శ్మశాన వాటిక, అదేవిధంగా పోటీ ప్రయోజనం ద్వారా డంపింగ్ యార్డులు, అదేవిధంగా ఈ ఇంకుడు గుంత ఉపాధి పథకం ద్వారా ఇంకుడు గుంతలు, ఉపాధి పథకం ద్వారా సిసి రోడ్లు, ప్రతిదీ కూడా ఈ యొక్క అధికారం నిధులు నరేగా నిధుల ద్వారా ఎక్కువ నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే. అదేవిధంగా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏం లేవు, అభివృద్ధి కూడా ఏం లేదు. తెలంగాణ పేరు చెప్పుకొని అధికారానికి వచ్చి ఈరోజు అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నా, ప్రజలకు ఇబ్బంది చేస్తూ ఉన్నా, కనీసం పట్టించుకునే పాపన పోతలేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఎవరైతే అడుగుతారో వారి మీద దాడులు చేస్తూ దౌర్జన్యం చేస్తూ కేసులు పెడుతూ భయపడంతా గురి చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టినా కానీ భయపడకుండా పనిచేస్తాం జరుగుతూ ఉంది. నేను చెప్పే కొత్త చెప్పేది ఏం లేదు. యావత్ ప్రపంచం మోడీ వైపు ఏ విధంగా చూస్తుందో ఈ రాష్ట్రంలో బండి సంజయ్ వైపు కూడా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా చూస్తున్నారని చెప్పుట్లో సంక్షేప్తి లేదు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి బూత్ మీటింగ్ జరుపుకోవాలి, పదే పదే మీటింగ్లో జిల్లా అధ్యక్షులు కావచ్చు, అటు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, అలాగే మన భారత ప్రధాని మోడీ గారు కావచ్చు. అసలు ఏ ప్రధానమంత్రి కూడా ఇవ్వనటువంటి విలువ బూత్ కమిటీ అధ్యక్షులకు బూత్ అధ్యక్షులకు ఈరోజు ఇచ్చారంటే, సంస్థాగతంగా ఎదగాలంటే పార్టీ ఎదగాలంటే బూత్ అధ్యక్షులతో అయితేనే విషయాన్ని ఒక మూడు నాలుగు రాష్ట్రాల ద్వారా నిరూపించారు మోడీ గారు. అదేవిధంగా ఇక్కడ కూడా బూత్ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి బూత్ కంపెనీలు ఎదిగి బూత్ కంపెనీల వల్ల మనం రాష్ట్రం రేపు కైవసం చేసుకోవచ్చు అనే నమ్మకం అటు అమిత్ షా గారు కావచ్చు అటు మోడీ గారికి కావచ్చు నమ్మకం కలిగింది. మొన్నటికి మొన్న నిజంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా పేరు మన్ కీ బాత్లో మన నేతన్న
ప్రసాద్ హరిప్రసాద్ హరిప్రసాద్ గారు మన్ కీ బాత్ లో మొట్టమొదట మన రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు ప్రధాని నోట వచ్చిందంటే అదే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు పార్టీ పరంగా ఎదిగి మనం కూడా ఇక్కడ కూడా అన్ని రంగాల్లో ఏది ఏదైతే ఉందో రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ గారి నేతృత్వంలో ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు రేపు జరగబోయే శిష్యలక్షణలు కావచ్చు అన్నింటిలో విజయం ముగించి అలాగే మన రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ శిరిసిల్ల ఎలక్షన్లో కూడా మొన్నటికి మొన్న మన రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ వచ్చినప్పుడు చెప్పిన విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎవరైనా ఆశావహులు ఉంటే కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ ప్రకారం ఆశావహులు ఎవరున్నా కూడా మీ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు అని చెప్పారు. దాని ప్రకారంగా కమిటీ నిర్ణయించిన వారే ఉండాలి. ఇప్పుడు ఏదైనా టికెట్ కావాలనుకుంటే 10 మంది ఆశిస్తారు, అందరికీ రాదు, అది ఏ పార్టీ అయినా మన పార్టీనే కాదు. కాబట్టి ఎవరికి వచ్చినా కూడా అది నేనే అని పైనేసుకొని చేసినప్పుడే మనం విజయం సాధించగలుగుతామని తను మరీ చెప్పారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారంగా పెట్టుకోకుండా ఒక పద్ధతి గల క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మనని మనం ముందుగా క్రమశిక్షణతో ఎవరికి వచ్చినా బాధపడకుండా వారికి మనం తోడుకుంటూ విజయం సాధించే దిశగా పయనించాలని ముఖ్య సూచన చేశారు.